పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నుండి గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన ప్రధాన అనుచరులైన కోరం కనకయ్య అండ్ తెల్లం వెంకట్రావు కొంతమందితో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికి విదితమే. అయితే నిన్న పొంగులేటికి షాక్ ఇస్తూ మన వచ్చేసి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు, తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ప్రధాన అనుచరుడైన కోరం కనకయ్య కూడా పార్టీ మారుతున్నారు, మళ్ళీ టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయో ఇదే విషయం మీద కోరం కనకయ్య ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పార్టీ తను కూడా మారబోతున్నారా, ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తానని మాట తప్పుతున్నారనే ఉద్దేశంతో తిరిగి టీఆర్ఎస్ చేరుతున్నారని ఏదైతే టాక్ వినబడుతుందో పూర్తి సమాచారం కోరం కనకయ్య గారి మాటల్లోనే తెలుసుకుందాం. కనకయ్య గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఏంది మీరు కూడా పార్టీ మారుతున్నారా? ఏం లేదే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2014లో ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ప్రజలకి ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పార్టీ మారి దాని తర్వాత కొన్ని ఇబ్బందులు అంటే రాజకీయ కోణంలో చూసినట్టయితే జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చిన తర్వాత రకరకాల ఇబ్బందులతో ప్రయాణం చేయడం జరిగింది. తిరిగి సొంతగూటికి జరిగిన మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ. దాంట్లో నుంచి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకే కమిట్మెంట్స్ లేవు. టికెట్ ఇస్తే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి ఇస్తే వాళ్ళకి పని చేస్తాం. కానీ పార్టీ మార్పు అయితే లేదు, ఇది నిజం. అంటే నిన్న మీతో అంటే ప్రధాన అనుచరునిగా ఉన్నారు మీరు కూడా పొంగులేటి వర్గం, తెల్లం వెంకట్రావు ఈ రోజు పార్టీ మారారు, టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. తెల్ల వెంకట్రావు విషయానికి వచ్చినప్పుడు వేరుంటది. తెల్ల వెంకట్రావు గారు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా చేయాలి, అందులో పోతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, టికెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన మనసు మార్చుకొని పోవటం జరిగింది. తప్ప వారికి మాకేం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగటానికి సిద్ధంగా ఉన్నాం. అంటే కోరం కనకయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా కొనసాగుతారా? తప్పకుండా 100%. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మీకు ఎలాంటి హామీ లభించింది పొంగులేటి నుండి కానీ కాంగ్రెస్ పార్టీ నుండి కానీ? ఏమి హామీ లేదు, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో. కాంగ్రెస్ పార్టీ వస్తేనే తెలంగాణ రాష్ట్రం మా బడుగులు బలహీనులు అదేవిధంగా గిరిజనులు కూడా బాగుపడతాయి ఉద్దేశంతో పోవడం జరిగింది. అప్పుడు గతంలో గౌరవ్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కోడు మూలు పట్టాలు ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉండే, దాని దృష్టిలో తిరిగి మళ్ళందరూ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10-12 లక్షల ఎకరాల భూమికి 4 లక్షల ఎకరాల భూమే మరి పంచడం జరిగింది. అది ఈయనకు సంబంధం లేని దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అది కేంద్రానికి సంబంధించినటువంటి మరి జీవోది. ఆ జీవో ప్రకారంగానే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హక్కు పత్రాలు ఇచ్చేది ఉండే, వాటిని కూడా గిరిజన రైతుల దగ్గర బలవంతంగా లాక్కొని ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు. కనకయ్య గారు నిన్న బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఖమ్మంలో పొంగులేటి వర్గం మొత్తం ఖాళీ కాబోతున్నది, మళ్ళీ కారెక్కుతున్నది అని అన్నారు. వాళ్ళంతా ఏంటంటే ప్రజల్ని గజిబిజలు దోసేయాలి, ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచన తీసుకునే తప్ప ఎవరు మార్పు అనేది లేదు. మీరు కూడా రహస్యంగా బీఆర్ఎస్ నేతలకు టచ్ లోకి వెళ్ళారనేది ఒక టాక్ వార్త హల్చల్ చేస్తారు కదా. ఈ టచ్ లోకి పోటీ వాళ్ళే వస్తున్నారు, కారు ఇస్తాం, బంగ్లా ఇస్తాం, గన్ మ్యాన్లు ఇస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎవరు వచ్చారు మీ దగ్గరికి? ఎవరైతే నా పేరు ఎందుకులే కానీ వచ్చి వాళ్ళే అడిగారు. అడిగినప్పుడు మనం చెప్పాలి సమాధానం ఉంటది కదా, చెప్పాము. వెంటనే మీకు పొంగులేటి గారు టచ్ లోకి వచ్చారా? వారు టచ్ లో ఉన్నా లేకపోయినా వారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేను వారు వచ్చినా రాకపోయినా ఏమైతే రాకపోతే వదిలేసి వెళ్ళిపోతాను ఏంటి కదా. ఒక మనిషి మీద నమ్మకం ఉన్నాడు, ఆ నమ్మకం ప్రయాణం చేస్తాం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది